హితమును సమతుల్యాన్ని తిరిగి పొందితే తప్ప సాక్షాత్కారం అసాధ్యం. ఇక ఇప్పుడు మనం చేయవలసిందల్లా మన ఇంద్రియ కార్యకలాపాలలో సామర్థ్య ప్రదర్శనలో సమతౌల్య స్థితిని తిరిగి నెలకొల్పాలి. సమతౌల్య స్థితి తీసుకురావాలంటే మన జీవన విధానంలో బాహ్య ప్రవర్తన పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అంటే మృదువైన భాషను ఉపయోగించటం, వినయంగా మాట్లాడటం, మర్యాదతో కూడిన ప్రవర్తన, తోటి సహచరులతో ప్రేమతోనూ సానుభూతితోనూ వ్యవహరించడం, ప్రతీకార భావం లేకుండా ఉండడం, పెద్దల ఎడల గౌరవం, ఇటువంటి అలవాట్లు మనం బాగుపడటానికి ఎంతగానో ఉపకరిస్తాయి. మితం అనేది ప్రకృతి యొక్క సహజ స్వభావం. మనం పూర్తిగా సమతౌల్యం కలిగి ఉంటే ఒక విధంగా ప్రకృతితో అనుగుణంగా ఉన్నట్లే. ఆధ్యాత్మిక సారం ఇదే.